కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో 10 లక్షల రూపాయల విలువ చేసే యూనిట్లను 9 మంది లబ్దిదారులకు అందజేశారు. కుమ్మరి శాలివాహన కులవృత్తిదారులకు జీవనాధారమైన మట్టి పాత్రల తయారీకి అధునాతన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అనంతరం 8 లక్షల 70 వేల రూపాయల CMRF లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.